నమస్తే. తెలంగాణ దినపత్రికలోని ముఖ్యాంశాలు ముందుగా హెడ్లైన్ చూసుకున్నట్లయితే, 21న నల్ల జెండాలతో నిరసనలకు రైతుల పిలుపు, కుష్వాహా కొత్తపాటి రాష్ట్రీయ లోక్ పంచ్, ఛత్తీస్గఢ్ బీజేపీ మేయర్ సోనార్క్ రాజీనామా, లడ్డూ జాదు, రాజ్కోట్లో జడేజా మాయాజాలం, మహబూబ్నగర్ జిల్లాలో మళ్ళీ ప్లాస్టిక్ బిందెలు. 10 ఏళ్లుగా తెలంగాణలో కనిపించకుండా పోయిన ప్లాస్టిక్ బిందెలు ఇప్పుడు మళ్ళీ గ్రామాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. మంత్రి గారి సభలో కరెంటు కోతలు లేవని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా క్షేత్రస్థాయిలో పవర్ కట్ ప్రస్ఫుటంగా కనిపిస్తున్నది. మేడిగడ్డపై మరో కుట్ర, కుంగిన పిల్లర్ల వైపు వరద మళ్లింపు, అన్నారం బ్యారేజ్ గేట్లు ఎత్తడంతో భారీ వరద. గత ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగిస్తాం. హైదరాబాద్ అభివృద్ధి కేసీఆర్ వైఎస్ బాబు ఏనాడు రాజీపడలేదు. పాత్రధారి సీతక్క పిఏ, సూత్రధారి ఎవరు? ఇసుక దందాలు, లోతైన వ్యవహారాలు. సీఎం వ్యాఖ్యలు అబద్ధం, అర్ధరహితం. మేడిగడ్డను ఒప్పుకోవడం లేదనడం అసత్యం. బీఆర్ఎస్పై కక్షతో రైతులను బలిపెట్టొద్దు. మేడిగడ్డ 3 పిల్లర్లను భూతద్దంలో చూపి 9 ఏండ్ల పాలనను బదనాం చేస్తారా? నిరంజన్ రెడ్డి ఆగ్రహం. ఆమె సేవలు అమూల్యం, గృహిణి సేవలను డబ్బు కోణంలో చూడరాదు. కమల్ బాటలో మనీష్ తివారీ, కాంగ్రెస్కు మరో షాక్, పార్టీని వీడనున్న నేతలు. సడలింపు కొందరికే, వయోపరిమితి పెంపులో పరిమితులెన్నో. గుండెపేటుతో కుప్పకూలిన ఆటో డ్రైవర్, గిరాకీ లేక ఉపాధి కోల్పోవడంతో మనోవేదన. మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య, ఇంట్లో విరేసుకున్న 2nd ఇంటర్ బాలిక. 1600 కోట్లకు స్కెచ్, నష్టానికి ధాన్యం విక్రయించే యత్నం, టెండర్లో భారీ అవకతవకలు. 21న నల్ల జెండాలతో నిరసనకు రైతుల పిలుపు, కుష్వాహా కొత్త పార్టీ రాష్ట్రీయ లోక్ మంచ్, చండీగఢ్ బీజేపీ మేయర్ సోన్కర్ రాజీనామా, సుప్రియా సులేపై అజిత్ పవార్ భార్య పోటీ, రాజస్థాన్ కోటాలో మరో విద్యార్థి అదృశ్యం, జడ్డూ జాదు, రాజ్కోట్ లో జడేజా మాయాజాలం, 3వ టెస్ట్ లో భారత్ రికార్డ్ విజయం, యశస్వి జైస్వాల్ ద్విశతకం, మహబూబ్ నగర్ లో మళ్లీ ప్లాస్టిక్ బిందెలు. 10 ఏళ్లుగా తెలంగాణలో కనిపించకుండా పోయిన ప్లాస్టిక్ బిందెలు ఇప్పుడు మళ్లీ గ్రామాల్లో ప్రత్యక్షమవుతున్నాయి. జుగులాంబ గద్వాల్ జిల్లా అల పూర్లోని పలు వార్డులకు 3 రోజులుగా మిషన్ భగీరథ నీటి సరఫరా నిలిచిపోయింది. దీంతో స్థానికులు ఓ బోరు వద్ద తాగునీటి కోసం బిందెలతో అవసరం పడుతున్నారు. మంత్రి గారి సభలో కరెంటు కోతలు లేవని రాష్ట్ర ప్రభుత్వం ఎన్ని ప్రకటనలు చేసినా క్షేత్ర స్థాయిలో పవర్ కట్ అస్ఫుటంగా కనిపిస్తుంది. ఆదివారం హనుమకొండ ఆర్ట్స్ కాలేజీలో జరిగిన ఓ కార్యక్రమానికి మంత్రి సీతక్క హాజరవగా 20 నిమిషాల పాటు కరెంటు పోయింది. ఇవరకు విద్యుత్ అధికారులకు మంత్రే ఫోన్ చేయాల్సి వచ్చింది. మేడిగడ్డపై మరో కుట్ర, కుంగిన పిల్లర్ల వైపు వరద మళ్లింపు, అన్నారం బరాజ్ గేట్లు ఎత్తడంతో భారీ వరద. మరోవైపు ప్రాణహితం నుంచి భారీగా ఇన్ఫ్లో మొత్తం 19,430 క్యూసెక్లు. లక్ష్మీ బరాజ్ కు దెబ్బతిన్న పియర్స్ చుట్టూ చేరుతున్న నీరు. మేడిగడ్డ వద్ద కానరాని అధికారుల అప్రమత్త. ప్రాజెక్ట్ 7వ బ్లాక్ వద్ద నీటి మళ్లింపు గాలికి. మొత్తం 7 యంత్రాల్లో ఒక్కదానితోనే పంపింగ్, మిగిలిన 6 మోటార్లను ఒడ్డునే ఉంచేసిన వైనం. కావాలని బరాజ్ ను వరదకు వదిలేస్తున్నారా? యంత్రాంగం నిర్లక్ష్యంపై అనుమానాలెన్నో. ఎగువన అన్నారం బరాజ్ ప్రాణహిత నుంచి వస్తున్న వరద నీరు మేడిగడ్డ వద్ద కుంగిన పియర్స్ వైపు వెళ్తున్న దృశ్యం. సీఎం వ్యాఖ్యలు అబద్ధం, అర్ధరహితం. మేడిగడ్డను ఒప్పుకోలేదనడం అసత్యం. అందుబాటులో లేకపోవడం వల్లే అప్పుడు నేను సంతకం చేయలేదు. శ్యామ్ ప్రసాద్ రెడ్డి. కాళేశ్వరం తెలంగాణ జీవధార పేరిట పుస్తకాన్ని ప్రచురించిన విశ్రాంత ఇంజనీర్లు సీఎం రేవంత్ వ్యాఖ్యలపై మండిపాటు. బీఆర్ఎస్ పై కక్షతో రైతును బలిపెట్టదు. మేడిగడ్డ 3 పిల్లలను భూతద్దంలో చూపి 9 ఏళ్ల పాలనను బదనాం చేస్తారా? కాంగ్రెస్ నేతలను అంటే బీజేపీకి రోషం ఎందుకు? చేతనైతే కొడంగల్ కొత్త మెడికల్ కాలేజీ తేండి. ఉచిత బస్సు తప్ప పాలనలో ఒరిగిందేంది? రైతు భరోసా ఇంకెప్పుడు? నిరంజన్ రెడ్డి ఆగ్రహం. గత ప్రభుత్వాల నిర్ణయాలను కొనసాగిస్తాం. హైదరాబాద్ అభివృద్ధిపై కేసీఆర్ వైఎస్ బాబు ఏనాడు రాజీ పడలేదు. వారి అనుభవాలతో ముందుకెళ్తాం. ప్రపంచంతో హైదరాబాద్ పోటీ పెట్టుబడులకు అనువైన ప్రాంతం. రాష్ట్ర అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్, ఫార్మా విలేజ్లు ఏర్పాటు చేశాం. అగ్నిమాపక శాఖ కార్యాలయ ప్రారంభోత్సవంలో సీఎం రేవంత్. పాత్రధారి సీతక్క పిఏ, సూత్రధారి ఎవరు? ఇసుక దందాలో లోతైన వ్యవహారాలు. మంత్రి సీతక్క పిఏ సుజిత్ రెడ్డి కీలక పాత్ర. రోజువారీగా టార్గెట్లు పెట్టి మరీ వసూళ్లు. సుజిత్ రెడ్డిపై వేటుతో కదులుతున్న డొంక. రీచ్ల మూసివేత, తర్వాత జోరుగా దందా. మంత్రి ప్రతి అడుగు అతని కనుసన్నల్లోనే. సీఎం సైతం పేరు పెట్టి పిలిచేంత పరిచయం. ఇసుక మరోసారి దందాకు కేంద్రమైంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే ఇసుక విషయంలో అనుసరిస్తున్న విధానాలు కొందరికి కాసులు కురిపిస్తున్నాయి. ఇసుకతో ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం అధికార పార్టీలోనే కొందరు ముఖ్యులకు చేరుతుంది. ప్రభుత్వ అనుమతి ఉన్న ఇసుక రీచ్లను కాంగ్రెస్ ప్రభుత్వం మూసివేసింది. గడువు పొడిగింపు, కొత్త
పాలసీ అనే కారణాలను చెప్పి అధికారికంగా ఇసుక విక్రయాలను నిలిపివేసింది. ఇదే అదనుగా అధికార పార్టీలోని కీలక ప్రజాప్రతినిధులు ఇసుకను ఆదాయ వనరుగా మార్చుకుంటున్నారు. ఆమె సేవలు అమూల్యం. గృహిణి సేవలను డబ్బు కోణంలో చూడరాదు. సంపాదించే వ్యక్తి కన్నా ఆమె ఏం తక్కువ కాదు. సుప్రీంకోర్టు వ్యాఖ్యలు. కమల్ బాటలో మనీష్ తివారీ. కాంగ్రెస్ మరోషా పార్టీని వీడుతున్న నేతలు. సడలింపు కొందరికే. వయోపరిమితి పెంపుల పరిమితులు ఎన్నో. గ్రూప్ 1లో యూనిఫామ్ పోస్టులకు లేదు. డిఎస్పీకి వర్తించని 2 నెలల పొడిగింపు. గత దరఖాస్తులకు అవకాశం లేనట్టే. గరిష్ట వయోపరిమితి సడలింపు అందరికీ వర్తింపు చేయాలని ఉద్యోగార్థుల డిమాండ్. గుండెపోటుతో కుప్పకూలిన ఆటో డ్రైవర్. గిరాకీ లేక ఉపాధి కోల్పోవడంతో మనోవేదన. ఛాతి నొప్పితో పూదరి రమేష్ హఠాన్ మరణం. కరీంనగర్ జిల్లా దూర్షేడ్ లో విషాద ఘటన. ప్రభుత్వానిదే బాధ్యత. ఆటో యూనియన్. మరో గురుకుల విద్యార్థిని ఆత్మహత్య. ఇంట్లో ఉరేసుకున్న సెకండ్ ఇంటర్ బాలిక. వారంలో ఒకే బడికి చెందిన ఇద్దరు మృతి. వయాందోళన విద్యార్థులు, పేరెంట్స్. 1600 కోట్లకు పైగా స్కెచ్. నష్టానికి ధాన్యం విక్రయించే యత్నం. టెండర్లలో భారీ అవకతవకలు. తక్కువ ధరకే వ్యాపారుల బిడ్. అధికారుల తీరుపైన అనుమానాలు. గత టెండర్లు తెరవకుండానే రద్దు చేయడంపై సందేహాలు.